రాష్ట్రంలో ప్రజాస్వామ్యం మంట కలిసిపోతుందని టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి మండిపడ్డారు. కడప జిల్లా ఎర్రగుంట్ల మున్సిపాలిటీలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి మాట్లాడారు. పురపాలక ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులను భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేస్తే భయపడే ప్రసక్తే లేదని టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి తెలిపారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు శాంతియుతంగా నిరసన చేయడానికి వస్తుంటే అరెస్టు చేయడం దారుణమని భావించారు. ప్రతిపక్ష నాయకుడు హోదాలో రాష్ట్రంలో ఎక్కడైనా చంద్రబాబు తిరగవచ్చు అనేది మరిచిపోయి వైసీపీ నాయకులు వ్యవహరిస్తున్నారు. గతంలో జగన్ పాదయాత్ర చేసే సమయంలో తాము అడ్డుకుని ఉంటే పాదయాత్ర చేసేవారు కాదని టీడీపీ మధ్య దారుల కోసం ప్రచారం చేసి వారి గెలుపు కోసం పోరాడి గెలిపించుకుంటామన్నారు. ఆ వైపు నేను వెళ్ళదలుచుకోలే, అక్కడ విద్యార్థిగా ఉన్నో లేదు ఆ సబ్జెక్ట్ ఉంది. ఇప్పుడు మేము విత్రయాలు సైకినాక మా వాళ్ళు ముగ్గురు ఉండేవాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళని ఫీల్డ్ ఇంకా ఎవరైనా ఇండిపెండెంట్ కూడా కలిసి వచ్చి వాళ్ళకు కూడా మేము తెలుగుదేశం పార్టీ తరఫున మద్దతు తెలిపి, అంటే ఇప్పుడు ఇక్కడ ఒక విచిత్రమైన విపత్కరమైన పరిస్థితి. గతంలో మేము ఎప్పుడు నామినేషన్ వేయలేదు కాబట్టి ఉండే వాళ్ళతో మేము ఎంతమంది రెడీ చేసుకుంటాం, ఎన్ని పోటీ చేసి ఎన్ని స్థానాలు వచ్చాయనేది ఇంపార్టెంట్. మాకు 20 స్థానాలు పోటీ చేయాలని ఇప్పుడంతా రెడీ చేసుకునే కూడా మాకు అవకాశం లేదు కాబట్టి మేము 4 ఉంటారా, మేము 5 ఉంటారా, మేమంతా వీళ్ళందరితో కూడా చర్చించి మాట్లాడి ఎంతమంది ఉంటే అంతమందితో పోటీ చేసి అన్ని స్థానాలు పోటీ చేస్తే ఎన్ని వచ్చాయనేది రిజల్ట్గా మేము చూపుదలుచుకున్నాం. అంటే మేము పోటీ చేసినది ఎన్ని, తర్వాత మేము గెలిచినది ఎన్ని అనేది చూపిస్తే కూడా ప్రజలకు అదే తెలుగుదేశం పట్ల ఇంత ఆదరణ ఉంది ఏంటనేది కూడా మాకు అర్థమయ్యే పరిస్థితి కాబట్టి స్పష్టంగా ఏం చెప్పదలుచుకున్నామంటే మేము మా ఉండే వాళ్ళతో కూడా అందరితో మాట్లాడి మేము ధైర్యంగా ఎన్నికల్లో పోటీ చేసి మా సహాయ సహకారాలు కూడా వీళ్ళందరికీ కూడా ఉంటాయి, తర్వాత పైన పార్టీ ఆశీస్సులు కూడా ఉంటాయి. కాబట్టి నేను తెలుగుదేశం పార్టీ తరఫున ఎవరైతే క్యాండిడేట్గా ఉన్నారో వాళ్ళందరినీ ఇండిపెండెంట్గా వేసిన ఎవరైనా మాతో కలిసి వస్తామంటే వాళ్ళని కూడా తెలుగుదేశం పార్టీ మద్దతుదారుల గుర్తించి వాళ్ళ తరఫున కూడా ప్రచారం చేసి వాళ్ళని గెలిపించుకునే బాధ్యత కూడా తీసుకుంటాం. ఎందుకంటే మాకు పార్టీ సింబల్ లేదు కాబట్టి. తర్వాత ఈరోజు ఏదైతే జరిగిందో ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి చాలా దారుణము. ప్రజాస్వామ్యం ఇలాంటి పద్ధతులు అంటే ముందు పోతే ఇది ప్రజాస్వామ్యానికే చాలా విఘాతం కలిగించే చర్యలు కాబట్టి వచ్చి దయచేసి ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా మేము ఏదో నిరసన కార్యక్రమాలు చేయాలి కాబట్టి ఆ నిరసన కార్యక్రమాలు కూడా చేపడతాం. ఏదేమైనప్పటికీ ఇక్కడ ఉండే వాళ్ళందరినీ కలుపుకొని ఎన్ని పోటీ చేస్తామనేది కూడా రేపు అన్ని వివరాలు కూడా వాటి బయట